హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఒక్కడి ఆవేదన ఆవేశంతో మొదలై ఇది వైసీపీ 17 ప్రస్థానం ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ప్రజాసేవ విధి నిర్వహణలో భాగంగా చిత్తూరు జిల్లాకు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యంలో ఆయన పంచభూతాలకు అర్పించబడ్డారు గతంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూశాం వారి మరణానంతరం వారి వెలుగు మసగబారింది వారిని ప్రజలు మర్చిపోయారు మహానటుడు ఎన్టీఆర్తో సహా కానీ వైఎస్ఆర్ కుటుంబం నుంచి మరొక బాలచంద్రుడు పుట్టుకొచ్చాడు ఆయన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ అధిదేవతలు ప్రయత్నించారు కానీ ఆ వీరుడు దానిని నిర్భయంగా ఎదిరించాడు బానిసత్వమే తప్ప ఆత్మగౌరవంతో ఎదిరించడం అనే లక్షణం లేని కాంగ్రెస్ పార్టీలో ఆ యువనేత ధిక్కారానికి అధిష్టాన దేవతలు ఆగ్రహించారు అయినా ఆయన తొడగొట్టి సింహనాదం చేశాడు తప్ప తల వంచలేదు మహాభారతంలో మనం దుష్ట చతుష్టయపు కుయుక్తులను మాత్రమే విన్నాం కానీ ఈ నయవంచక రాజకీయ మహాభారతంలో దుష్ట అష్టయాన్ని చూశాం ఒక్కడిని చేసి యోధాను యోధులందరూ ఏకమై చిత్రహింసలు పెట్టారు బోనులో బంధించారు అయినా అతడు కందలేదు భయం అన్నదే తెలియని మృగరాజుల లంఘించాడు వైరి వర్గం మీదకు ఆయన విసిరిన పాసుపతాస్త్రం పేరే సిపి రెండు వేల పదకొండు మార్చి పన్నెండు నాడు వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్ ఇద్దరే సభ్యులుగా ఊపిరిపోసుకున్న సిపి ఈ దుర్మార్గమైన కుళ్ళు కుతంత్ర రాజకీయాల్లో ఇమడగలుగుతుందా లేదా అని అప్పట్లో అందరూ సందేహించారు వైఎస్ఆర్ ఆర్జించుకున్న ఖ్యాతి ముందు మిణుగురు పురుగులకు కూడా సరిపోలని సోనియా రాహుల్ వంటి దుష్ట గ్రహాలకు తోడు రాష్ట్రంలో పరమ అసమర్థులైన నికృష్ట నాయకగణం వీరికి తోడు కుట్రా కుతంత్రాల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అనదగ్గ దగ్గర చంద్రబాబు నాయుడు ఇక వైఎస్ఆర్ను నరనరాన ద్వేషించే కులగజ్జి కమ్యూనిస్ట్ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని బతకనిస్తాయా అనే అనుమానం చాలామందిలో ఉండేది వైఎస్ఆర్ ఐదేళ్లు మాత్రమే పాలించిన ఆయన రాజహంస అనిపించుకున్నారు వైఎస్ఆర్ వలన ఏదో విధంగా లబ్ధి పొందినవారు పదవులు పొందినవారు విశ్వాసపాత్రులు కుడి చేతులు ఎడమ చేతులు అనుకునేవారు అందరూ సోనియా గాంధీకి జడిసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడిచారు ఇంతమంది శత్రువులను చుట్టూ పెట్టుకొని వైసీపీ నిలబడగలదా అని విశ్లేషణలు జరిగాయి దానికి తోడు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గురించి జనసామాన్యానికి తెలియదు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎనడూ జగన్మోహన్ రెడ్డి జనం మధ్యకు రాలేదు అంతేకాకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు దక్షిణ భారతదేశంలోనే మెగాస్టార్గా పేరొందిన చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఇరవై సీట్లను కూడా సాధించలేకపోయారు అప్పట్లోనే అనేక హిట్ల మీదున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి హీరోలు ప్రజారాజ్యానికి ప్రచారాన్ని నిర్వహించారు కృష్ణం రాజు ప్రభాస్ లాంటి నటులు ప్రజారాజ్యానికి మద్దతు ఇచ్చారు పెద్ద నిర్మాత అల్లు అరవింద్ విన్నారు ఇంతమంది హేమహేమలు ఉన్నప్పటికీ ప్రజారాజ్యం బొక్కబోర్లా పడింది ఇక ఐఏఎస్ అధికారిగా రాజకీయ పండితుడిగా విశ్లేషకుడిగా మీదు మిక్కిలి మేధావిగా ఖ్యాతి నొందిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ కూడా లోక్ సత్తా పార్టీని ఎన్నికల్లో పోటీకి పెట్టి రెండు వందల యాభై స్థానాల్లో పోటీ చేసిన ఆయన ఒక్కరు మాత్రమే గెలిచారు అలాంటి ప్రముఖులే పరాజయాల బాట పడితే ఎలాంటి గ్లామర్ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దగా ప్రభావం చూపించడం కష్టమని పరిశీలకులు పెదవి విరిచారు కానీ జగన్మోహన్ రెడ్డి మొక్కవోని దీక్ష పట్టుదల చిత్తశుద్ధి పోరాట పటిమ ప్రజలను ఆకర్షించాయి తొలిసారిగా పదిహేడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి పదిహేను స్థానాల్లో గెలవడంతో రాజకీయ మేధావులు ఉలిక్కిపడ్డారు ఆ ఊపు చూసి ఇక జగన్ ముఖ్యమంత్రి కూడా అవుతారని చాలామంది భావించారు కానీ అంతలోనే రాష్ట్రం విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు పచ్చ పత్రికలు పచ్చ ఛానల్స్ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని లేకపోతే చంద్రబాబు మళ్లీ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని కుతంత్రాలు పన్ని చంద్రబాబు అనుభవాన్ని పదే పదే హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారాన్ని గావించాయి దానికి తోడు మోదీకి క్లీన్ ఇమేజ్ ఉండడం పవన్ కళ్యాణ్ తన పార్టీని పోటీకి పెట్టకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంతో కేవలం ఒకటిన్నర శాతం తేడాతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది హైనాలు గుంట నకలు తోడేళ్లు మందల మందలుగా సింహం పిల్ల మీద దాడి చేసినట్లు ఒంటరిగా సవాలు విసిరిన జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశాయి అయినప్పటికీ చలించగా జగన్ వీరోచితంగా పోరాడాడు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వెన్ను చూపి పారిపోయే భీరువు కాదు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టినా వేధించినా హత్యాయత్నాలు చేసిన బెదిరించిన అదరేక వెదరక పోరాటాన్ని కొనసాగించారు చరిత్రలోనే కని వినే ఎరుగని సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి పదహారు మాసాల పాటు ఎండ వాన చలి మంచు దేనిని లెక్క చేయకుండా ప్రజలను చైతన్యవంతులను గావించారు నవరత్నాల నిర్మాతగా బడుగు వర్గాల వారికి భరోసా కల్పించాడు చంద్రబాబు నరకాసుర పాలనను చీల్చి చెండాడాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీని అఖండమైన మెజారిటీతో నభూతో నభవిష్యతి అన్న చందాన నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చాడు రాజకీయ నాయకులు ఎలా కష్టపడాలి ఎలా విశ్వసనీయత సంపాదించాలి ఎలా ప్రజల గూర్చి ఆలోచన చేయాలి ఈ అంశాల మీద ఎవరైనా పరిశోధన చేయదలిస్తే అందుకు జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకోవాలి పార్టీని స్థాపించి కేవలం ఎనిమిదేళ్లలో అధికారంలోకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి ఏకైక విజేత ప్రత్యర్థిని శౌర్యంతో జయించాలి తప్ప కుట్రలు కుతంత్రాలతో కాదనే పెద్దల హితమును ఆచరణలో చూపించిన విఘ్నత కలిగిన యువకిషోర్యం రాష్ట్రంలో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన పార్టీగా వైఎస్ఆర్సిపి ప్రజా హృదయాలలో కొలువైంది వైఎస్ఆర్సిపి తన విజయ పదంలో ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి భీష్మాచార్యులు ద్రోణాచార్యులు కృపాచార్యుల వంటి శ్రేహితులు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా అనేక మంది నాయకులు పార్టీ విజయం కోసం నిస్వార్థంగా అహర్నిశలో కష్టించి పనిచేసిన కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు వైఎస్ఆర్సిపి కనీసం శత వసంతాలు పూర్తి చేసుకుని రిపుంజయుడిగా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం